దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది మాగోరు రూపం దాల్చింది నీటి మట్టం ఆల్ టైం గరిష్టానికి చేరింది పాత రైల్వే బ్రిడ్జ్ వద్ద యమునా నది నీటి మట్టం రెండు వందల ఏడు పాయింట్ ఏడు రెండు మీటర్లకు పెరిగిందని తెలిపింది కేంద్ర జల కమిషన్ ఈ స్థాయిలో నది నీటి మట్టం పెరగడం చరిత్రలో ఇదే తొలిసారి దీంతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో వరద భయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు యమునా నదిలో వరద ప్రవాహం పెరుగుతుంది నలభై నాలుగేళ్ల తర్వాత యమునా నది రెండు వందల ఏడు మీటర్ల స్థాయిని దాటి ప్రవహిస్తోంది నా వెనుక కనిపిస్తుంది యమునా నది ప్రవాహం ఇది దాదాపు రెండు వందల ఎనిమిది మీటర్ల స్థాయిని తాకే దశకు చేరుకుంది రాత్రికల్లా ఇది రెండు వందల ఎనిమిది మీటర్ల డేంజర్ మార్కు లెవెల్ ను దాటిపోయేటువంటి అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు ఆ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ వరద నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి సహాయ చర్యలపైన ఆయన చర్చిస్తున్నారు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరిని కూడా యమునా నది పరివాహక ప్రాంతాల్లోకి ఉండొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ఆ మేరకు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి దళాలన్నిటిని కూడా ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఫోర్స్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి వారిని ఇక్కడే లోహాపుల్ బ్రిడ్జ్ వద్ద వారందరినీ కూడా మోహరించారు సో ఏవైనా సహాయ చర్యలు కనుక అవసరం ఉంటే ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూడా వినియోగించేందుకు వారందరినీ స్టాండ్ బైలో ఉంచారు సో నలభై నాలుగేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో యమునా నది ఉగ్ర రూపంతో ప్రవహిస్తోంది దీనికి ప్రధాన కారణం హర్యానా నుంచి ఎక్కువ పెద్ద ఎత్తున నీటిని కిందికి వదులుతున్నారు హత్ని బ్యారేజ్ నుంచి దాదాపు మూడు లక్షల క్యూసెక్కుల నీటికి పైగా ప్రతిరోజు వదులుతున్నటువంటి నేపథ్యంలో ఈ యమునా నదిలో ప్రవాహ తీవ్రత పెరుగుతుంది సో ఈ తీవ్రత నేపథ్యంలో యమునా నది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆనుకున్నటువంటి ప్రాంతాల లోపలికి యమునా నది ఆనుకున్నటువంటి ఇక్కడ ఈ పరివాహక ప్రాంతంలో టెంపరీగా ఏర్పాటు చేసినటువంటి షెడ్స్ లోపలికి వాటర్ వచ్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇక్కడ ఒక ఫ్యామిలీ అందరూ నివాసం ఉంటుంది తాత్కాలికమైనటువంటి షెడ్ లాంటి ఇల్లు ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఖాళీ చేయాలని ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అందరూ ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి సో ఇలా ఈ నది పరివాహక ప్రాంతాల్లో జీవిస్తున్న వారిని పశుపక్షాదులు వీటన్నిటిని కూడా ఇప్పటికే తరలించారు తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసి వారందరికీ మరొక చోట ఉండేందుకు అవసరమైనటువంటి సహాయ చర్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది సో ఈ వరద ప్రవాహం మరొక ఒకటి రెండు రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది కేవలం ఢిల్లీయే కాదు ప్రత్యేకించి ఢిల్లీ పైన ఉన్నటువంటి ఎగువ రాష్ట్రాలైనటువంటి ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాలలో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి జల విలయం అక్కడ కనబడుతుంది పెద్ద ఎత్తున వరద ప్రవాహానికి బ్యారేజీలు డ్యాములు కూడా కొట్టుకోపోతున్నటువంటి దృశ్యాలు ప్రత్యేకించి హిమాచల్ ప్రదేశ్లోని లోని మండి వద్ద ఒక బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి బ్రిడ్జే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం సో భారీ ఎత్తున వరద వల్ల ఉత్తరాది రాష్ట్రాలను కూడా జల విలయంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం సో దాని ఎఫెక్టు ఢిల్లీ పైన కూడా పడింది నిజానికి ఢిల్లీలో శని ఆదివారాల్లో నూట యాభై మూడు మిల్లీమీటర్ల వర్షపాతం పడింది ఆ తర్వాత కొంత వర్షం తెరిపినిచ్చినప్పటికీ ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వరద కారణంగా ఢిల్లీ నడిబొడ్డు నుంచి ప్రవహించేటువంటి యమునా నది ప్రవాహం ప్రమాదకర స్థాయి దాటి అనేక చోట్లకు విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై అనేక చర్యలు తీసుకుంటోంది యమునా నది నుంచి కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్ సాక్షి టీవీ న్యూఢిల్లీ